రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం అండ్రంగి శివారు పెద్దపాటి గరువు చోట వద్ద చేసుకున్న సంఘ బహిష్కరణ సంఘటనపై కాజలూరు మండల తహసీల్దార్ సాయి సత్యనారాయణ గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ స్పందించారు. దీంతో తమ సిబ్బందితో అండ్రంగి గ్రామంలోని పెద్దపాటి గరువు చేరుకుని విచారణ చేపట్టారు. సంఘం నుండి వెలివేశారు అంటూ గ్రామానికి చెందిన రాయుడు నానిబాబు అధికారుల ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. గ్రామ పెద్దలు మాత్రం నానిబాబుని బహిష్కరించలేదని, ఇప్పటికీ తను మాలో ఒకటిగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు అనంతరం అధికారులు సామరస్య వాతావరణం కోసం కలిసి జీవించాలని కోరారు. దీనిని నానిబాబు సమర్థించకపోవడంతో తదుపరి చర్యలు చేపడతామని, తాము చేపట్టిన విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు పంపించి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సాయి సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి సామరస్య వాతావరణానికి కృషి చేస్తున్నామని ఎస్ఐ పవన్ కుమార్ అన్నారు. సూరుబాబు అనే వ్యక్తి డబ్బా ఆఫ్ చేయించాడు. ఇక్కడ ఈ పెద్దల పూర్వకంగా ఎవరు సంఘం పెట్టి డబ్బాలు ఆఫ్ చేయలేదు. ఇప్పుడు పబ్లిక్ ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి, నేను నిరూపిస్తాను. ఎవరు డబ్బాలు ఎందుకు ఆఫ్ చేస్తారు? డబ్బాలు కృష్ణ వాడి డబ్బాలు చేశాడు. అంతేకాని తప్ప మా అత కుటుంబం మాయని ఏ ఉద్యోగం లేదు. ఒకరితో మనందరూ కలిసి మెలిసి ఉంటాం, కానీ ఇంతనైతే ఇదో టైపు బండ్లు పెట్టుకుంటూ వెళ్తూ పది ఒక్కరితో పొగకెళ్తాం, రేసుకెళ్తాం. కొట్టకపోతే ఏం చేస్తారండి? నేను అత్త పనులు రేసుకెళ్తే నేను కొట్టరండి. ఎంత పట్టునండు, మంచిగా ఉండి మంచి పద్ధతిలో ఉంటే మీకేదో పాఠం చూస్తారు కదా, ఏసు జైలు 10,000 అని అన్నాడు కదా, ఆ పాస్టర్ ఎన్ని బూతులు తిట్టాడండి. మరి అతనే అంత సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత పాస్టర్లు నా బూతులు తిట్టాడు. మరి ఇతను పెద్ద మంచి ఎలాగవుతాడు? ఒక పాస్టర్ని తిట్టాడు, ఇతను పెద్ద మంచి ఎలాగవుతాడు? 10 ఒక్కరితో వేసుకెళ్తాం, గొడవలు తెస్తాం. ఈ మాకు ఇప్పుడైనా చాలా మరి ఇప్పుడు కలిపి ఆంధ్ర పిటిషన్ ద్వారా నాయుడు నానిబాబు అని ఒక పిటిషన్ పెడితే దాని మీద మన ఎన్ఆర్ఓ పిటిషన్ పెట్టుకొని ఈ రోజున ఇలా మీటింగ్ పెడతామండి, ఇలా వెళ్ళేశారని చెప్పాము. దాని మీద సారు మేము ఇక్కడికి వచ్చాము. ప్రీవియస్గా ఏంటంటే ఎలక్షన్ అప్పుడు ఒక గొడవ ఉంది, దాని కేసు కూడా పెట్టుకున్నారు. తర్వాత ఇతను బ్యాక్ మీటింగ్ చేసి బెదిరించాడని చెప్పి వాళ్ళు కూడా ఏదో కేసు ఇచ్చుకున్నారు. ఇది ప్రీవియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి, దాన్ని పురస్కరించుకొని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటామే తప్ప ఇప్పటి వరకు ఎటువంటి దీని గురించి ఇది లేదు. ఇప్పుడున్న మన రెవెన్యూ సిబ్బంది వచ్చారు కాబట్టి, సారులు వచ్చారు కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఏ విధంగా ముందుగా కేసులో ఎలా ఉంటే దాన్ని బట్టి చేయడానికి ఉంది. ఇది పర్సనల్గా ఏంటంటే వీళ్ళు పర్సనల్ గడ్జెస్ ఉన్నాయి, దాని మీద పెట్టుకున్నదే కానీ ఇటువంటిది ఇప్పుడు నయమైన సమాజంలో వెలివేయటం అనేది లేదు, ఎక్కడ అవకాశం కూడా లేదు. కానీ ఏంటంటే వీళ్ళు ఒకళ్ళకి వాళ్ళ మీద ఉన్న గడ్జెస్ వీళ్ళ మీద కూర్చొని పాత గొడవలు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవడమే తప్ప మీరు దానికైతే ఇది అవ్వదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు దీని మీద మళ్ళా ఎంక్వైరీ జరిపి పూర్తిగా చూసి దాంట్లో ఎలా ఉంటుందో దాన్ని అలా నిర్వహిస్తాం. పోలీస్ పికెట్ ఉంటుంది, పోలీస్ కూడా పికెట్ పెట్టుకుంటాం. ఎటువంటి ఎరువులకి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తాం. నాన్నబాబు ఆయన ఒక కంప్లైంట్ చేశారు, నన్ను శ్వాస బాయ్కాట్ చేశారు, అంటే గ్రామస్థలం అంతా కలిసి వెలివేశారు అని ఒక ఫిర్యాదు చేశారు ఎస్ఐ గారి దగ్గర. దాని మీద విచారణ వచ్చింది. ఇప్పుడు ఇరు వర్గాల వాళ్ళని ఇటు గ్రామ పెద్దల్ని పిటిషన్ దాన్ని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇక్కడ ఎంక్వైరీలో రెండు వర్గాల వరకు మనకి సహకరించాలి. సహకరించి వాళ్ళ ఇబ్బంది ఏంటో చెప్పాలి, ఫిర్యాదుదారు ఇబ్బంది ఏంటో చెప్పాలి. ఇక్కడ గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్లస్ వీళ్ళంతా కూడా ఏం జరిగిందంతా కూడా మనకు వివరించాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ నాడు ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ దగ్గర జరిగిన గొడవ ఉంది, దీనికి ముడిపెడుతున్నారు.
అయితే శాస్త్ర బాయకట్ ఏంటంటే జనరల్ గా అది ఇప్పుడు గతంలో ఇప్పుడు పురకాలంలో జరిగే తప్ప ఇప్పుడు అంతా కూడా ఎక్కడ కనబడలేదు. ఈ శాస్త్ర బాయకట్ అంటే ఏంటంటే ముందు ఇంటి వాళ్ళు ఎవరు కూడా ఆ ఇంటి ఎవరినైతే వెలివేశారని చెప్పబడుతున్నారో వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వకపోవడం, తర్వాత నిత్యావసర వస్తువులు సరఫరా చేయకుండా నిందలు చేయడం, తర్వాత వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా కార్యక్రమాల్లో ఏదో జరిగితే వెళ్లకుండా ఉండడం అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతా కూడా ఈ ప్రజెంట్ నీళ్లు సరఫరా కానీ లేకుంటే నిత్యావసర వస్తువులు సరఫరా కానీ అన్నది గతంలో అంటే ఎక్కడో కొట్టుండేది ఊర్లో, అక్కడ పోయి తెచ్చుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఊరు వాళ్ళందరూ కూడా గతంలో ఏం జరిగింది సరే మేము అందరం కలిసి ఉంటాము, మిమ్మల్ని కలపండి, మమ్మల్ని మేమంతా కూడా కలిసే ఉంటాము, మేమంతా ఒకే కులమొగలు ఒకే అదే సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళం అని చెప్తున్నారు వీళ్ళు. ఆయన ఏంటంటే నాకు అలా కాదు, నాకు ఇక్కడ చట్టపరంగా చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మేము ఏం చేయాలంటే లోతుగా అధ్యయనం చేయాలి, వాస్తవాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి దీని మీద డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాం. నీళ్ళు ఇవ్వకపోవడం అన్నది లేదు, నీళ్ళు డైరెక్ట్ గా దొరికేస్తున్నాయి, గ్యాస్ ఉంది, గ్యాస్ డైరెక్ట్ గా ఇళ్ళకి వచ్చేస్తుంది కదా. అలాగే నిత్యావసర వస్తువులు దొరకకుండా అప్పుడైతే నిర్బంధం చేసేసేవారు పూర్వకాలంలో, నిర్బంధం చేసేసి ఎటు వెళ్ళకుండా ఏదో అస్థి దిబ్బంధం అంతా చూస్తారు అట్లా జరిగేది ఆ కాలంలో. ఇప్పుడు అది ఏం లేదు, అన్నీ కూడా సజీవంగా జరిగిపోతున్నాయి. అయితే నేను ఇంకా డీటెయిల్గా వెరిఫై చేసి కానీ మేము రికార్డింగ్ చేయాలి. ఆల్రెడీ రెండు కేసులు ఫైల్ అయి ఉన్నాయి దీంట్లో, ఆ ఎలక్షన్ అన్న దాని మీద ఒక కేసు ఉంది, దానివల్ల వేరే వేరే కేసులు ఉన్నాయి, అవి కూడా ఒక కేసు ట్రయల్లో ఉంది, ఒక కేసు ఆల్రెడీ కోర్టు సబ్మిట్ అయింది.